ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో ఏప్రిల్ 30 వరకు పొడిగించిన లాక్డౌన్ ని ప్రజలు ఉల్లంఘిస్తున్నారు. నిత్యావసర సరుకులు అంటూ ఇద్దరు లేదా ముగ్గురు వాహనాలపై బయటకు వస్తున్నారు. ఇలా బయటికి వచ్చిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు టూ టౌన్ సీఏకే పరశురాములు. అయితే ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది వారి మాటల్లో విందాం. ఈ కరోనా వ్యాధి నిర్మూలనలో భాగంగా ప్రతిష్టాత్మకంగా మన కరోనాని పారదోలాలనే ముఖ్య ఉద్దేశంతో ఎంతో కఠిన చట్టాలు తీసుకొచ్చినాం. అయినా కూడా పబ్లిక్ అన్నెసరీగా కూరగాయలు మరియు మెడిసిన్ అని చెప్పి వాళ్ళు రావడం జరుగుతుంది. ఇట్లాంటి వాటిల్లో సగం మంది కూడా ఒక ఒరిజినల్గా ఎవరైతే కావాల్సిన వాళ్ళు మాత్రమే ఉన్నారు, మిగతా వాళ్ళు అన్నెసరీగా ఉంటారు. అట్లాంటి వాళ్ళని కఠిన చర్యలు తీసుకోవడం కోసం వాళ్ళని స్పెషల్గా వెహికల్ చెక్కింగ్ చేస్తూ ఎవరైతే అన్నెసరీగా రోడ్ల మీదకి రావడం జరుగుతుందో వారి వెహికల్స్ని సీజ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మన నిత్యావసర వస్తువులు ఉన్న వాళ్ళు మాత్రమే ఎలో చేస్తున్నాము. ఎవరైనా అన్నెసరిగా ఇట్లాంటి రోడ్ల మీదకి వచ్చినట్లయితే వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా మన సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో ఈ డ్రోన్ కెమెరా తోటి పట్టణం మొత్తాన్ని డ్రోన్ కెమెరా సహాయంతో ఇట్లా అన్నెసరిగా ఎవరైతే తిరుగుతున్నారో వారిని గుర్తించి వారిపైన కూడా కేసులు నమోదు చేయడం జరుగుతుంది. ఇంకా ప్రతి ఒక్కరు కూడా మాస్కులు ధరించాలి. ఈ లాక్డౌన్ ఏదైతే మనకుందో డే టైంలో ఎగ్జెంప్షన్ అనేది కేవలము నిత్యావసర వస్తువుల కోసమే తప్ప అన్నెసరిగా తిరిగి ప్రజలకి ఈ మా అంటు రోగాన్ని అంటియ్యదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోవాలి. మేమైనా పోలీసు వారైనా గవర్నమెంట్ అయినా ఏది కూడా మీ అందరి కోసము మన ఈ కరోనాని తగ్గించడంలో భాగంగానే మేము కఠినంగా మేము కావచ్చు ప్రభుత్వం కావచ్చు కఠినంగా నిర్ణయాలు తీసుకుంటాం తప్ప ప్రజలను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం ఎవరికి కూడా లేదు. కాబట్టి మీరందరూ దయచేసి అర్థం చేసుకోవాలి. మనకి ఏదైతే ఈ ఏప్రిల్ 30 వరకు లాక్డౌన్ ఉన్నదో ఇంకా రాబోయే 15 రోజుల్లో కూడా మీరందరూ సహకారంతో మాత్రమే ఇది అవుతుంది. ఎందుకంటే మనకి చూస్తున్నాం అమెరికాలో మరియు ఇతర దేశాలలో కూడా మన ఈ కరోనా అనేది ఏ విధంగా వ్యాప్తి చెందుతుంది, ఎంతమంది చనిపోతున్నారు అనేది మనం చూస్తున్నాం. మనది అతిపెద్ద జనాభా ఉన్న దేశం కాబట్టి మీరందరూ కూడా దయచేసి మన స్వీయ నియంత్రణ అనేది పాటించినట్లయితే మీకు మీ కుటుంబానికి మరియు మన రాష్ట్రానికి భారతదేశానికి కూడా అందరికీ మంచి చేసిన వారవుతారు. కాబట్టి ప్రజలందరినీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు మీకోసము మేము రోడ్ల మీద ఉంటాం, మీరందరూ దయచేసి ఇంట్లోనే ఉండండి. ఏ పని చిన్న పని ఉన్నా రోడ్డు మీదకి రావద్దు, కంపల్సరీ అయితే మాత్రమే రండి. మీరు అనుకోవచ్చు మేము ఏదో చిన్న వస్తువు కోసం వస్తున్నాం అనుకోవచ్చు, అక్కడికి ఎవరైనా అలాంటి వ్యక్తి వచ్చినట్టయితే వారితో మీకు ప్రమాదం ఉంది. కాబట్టి మీరందరూ దయచేసి అర్థం చేసుకుని ఈ ప్రభుత్వానికి మరియు పోలీసు వారికి సహకరించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.